శాంతి భగవంతుడు చెప్పిన సత్య గీత జ్ఞాన మురళి ఈ రోజు మురళి తారీఖు మే 3 2020 అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ 6/1/1986వ సంవత్సరము మురళి సారము సంగమ యుగము జమా చేసుకునే యుగం సంగమ యుగము జమా చేసుకునే యుగము ఈ రోజు పిల్లల 3 కాలాలు తెలిసిన ఈ రోజు పిల్లల 3 కాలాలు తెలిసిన త్రికాలదర్శి అయిన బాప్ దాదా పిల్లలందరి జమా ఖాతాను చూస్తున్నారు మొత్తం కల్పమంతటిలో శ్రేష్టమైన ఖాతాను జమా చేసుకునే సమయం ఈ సంగమ యుగం ఒక్కటే మొత్తం కల్పమంతటిలో శ్రేష్టమైన ఖాతాను జమా చేసుకునే సమయం ఈ సంగమ యుగం ఒక్కటే ఇది చిన్న యుగం చిన్న జీవితం కానీ ఈ యుగం ఈ జీవితానికే విశేషత ఉంది ఎందుకంటే ఎంత కావాలంటే అంత జమా చేసుకోవచ్చు ఈ సమయంలోని శ్రేష్టమైన ఖాతా అనుసారం పుణ్య పదవిని కూడా పొందుతారు ఈ సమయంలోని శ్రేష్టమైన ఖాతా అనుసారం పుణ్య పదవిని కూడా పూజ్య పదవిని కూడా పొందుతారు తర్వాత మళ్ళీ పూజ్యుల నుండి పూజారులుగా కూడా అవుతారు ఈ సమయంలో చేసే శ్రేష్టమైన కర్మలు శ్రేష్టమైన జ్ఞానం శ్రేష్టమైన సంబంధాలు శ్రేష్టమైన శక్తుల శ్రేష్టమైన గుణాల శ్రేష్టమైన ఖాతాలన్నీ ఇప్పుడే జమా చేసుకుంటారు ద్వాపర యుగం నుండి భక్తి ఖాతా అల్పకాలికమైనది ఇప్పటికిప్పుడే చేస్తారు అప్పటికప్పుడే ఫలితం పొందుతారు ఆ ఖాతా సమాప్తమైపోతుంది భక్తి ఖాతా అల్పకాలికమైనది ఎందుకంటే ఇప్పుడే సంపాదించుకుంటారు ఇప్పుడే తినేస్తారు జమా చేసుకునే అవినాశి ఖాతా అనగా జన్మ జన్మలు కొనసాగే ఖాతాలు జమా చేసుకునే సమయం ఇదే అందువలన ఈ శ్రేష్టమైన సమయాన్ని పురుషోత్తమ యుగమని ధర్మావు అనగా లీప్ యుగమని సంగమ యుగమని అంటారు పరమాత్మ అవతరణ యుగమని అంటారు డైరెక్ట్ తండ్రి ద్వారా శక్తులని ప్రాప్తి చేసుకునే యుగమని ఇదే మహిమ చేయబడింది డైరెక్ట్ తండ్రి ద్వారా శక్తులను ప్రాప్తి చేసుకునే యుగమని ఇదే మహిమ చేయబడింది ఈ యుగంలోనే తండ్రి విధాత మరియు వరదానాల ప్రాప్తిని అభినయిస్తాడు ఈ సమయంలోనే తండ్రి విధాత మరియు వరదాతల పాత్రను అభినయిస్తాడు అందువలన ఈ యుగాన్ని వరదాని యుగమని కూడా అంటారు ఈ యుగంలో స్నేహం కారణంగా తండ్రి భోలా బండారాగా అవుతారు ఈ యుగంలో స్నేహం కారణంగా తండ్రి భోలా బండారీగా అవుతారు ఎందుకంటే ఒకటికి 16 ఫలితాన్నిస్తారు ఒకటికి 16 జమా చేసుకునే విశేషమైన భాగ్యము ఇప్పుడే ప్రాప్తిస్తుంది వేరే యుగాలలో ఎంత చేస్తే అంత మాత్రమే లభిస్తుంది వ్యత్యాసం ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు తండ్రి డైరెక్ట్గా వారసత్వం మరియు వరదానం 2 రూపాలలో ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా ఉన్నారు భక్తిలో భావనకు ఫలం ఉంటుంది భక్తిలో భావనకు ఫలం ఉంటుంది ఇప్పుడు వారసత్వం మరియు వరదానాల ఫలం ఉంది అందువలన ఈ సమయానికి గల మహత్వంని తెలుసుకొని ప్రాప్తులను తెలుసుకొని జమా అయ్యే లెక్కను తెలుసుకొని త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి అడుగు వేస్తున్నారా ఈ సమయంలోని 1 సెకండ్ సాధారణ సమయంలోని సెకండ్ కంటే ఎంత పెద్దదో తెలుసా 1 సెకండ్లో ఎంత జమా చేసుకుంటున్నారు 1 సెకండ్లో ఎంత పోగొట్టుకుంటున్నారు ఈ లెక్క బాగా తెలుసా లేక సాధారణ పద్ధతిలో కొంత సంపాదించుకొని కొంత పోగొట్టుకుంటున్నారా ఇటువంటి అమూల్యమైన సమయాన్ని సమాప్తం చేసుకోవడం లేదు కదా బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలుగా అయితే అయ్యారు కానీ అవినాశి వారసత్వం మరియు విశేష వరదానాలకు అధికారులుగా అయ్యారా
ఎందుకంటే ఈ సమయంలో అధికారులుగా అయిన వారు జన్మ జన్మలకు అధికారులుగా అవుతారు. ఈ సమయంలో ఏదో ఒక స్వభావం లేక సంస్కారము లేక ఏదైనా సంబంధానికి ఆధీనులుగా ఉండే ఆత్మలు జన్మ జన్మలు అధికారులుగా అయ్యేందుకు బదులు ప్రజా పదవికి అధికారులుగా అవుతారు. రాజ్యాధికారులుగా అవ్వలేరు, ప్రజా పదవికి అధికారులుగా అవుతారు. సర్వ వారసత్వాలు మరియు వరదానాలకు డబల్ అధికారి భాగ్యశాలి ఆత్మలకు సదా స్వరాజ్య అధికారి శ్రేష్ఠ ఆత్మలకు సదా స్వయాన్ని గోల్డెన్ యుగ స్థితిలో స్థితం చేసుకునే రియల్ గోల్డ్ పిల్లలకు సదా స్వపరివర్తన చేసుకోవాలనే పట్టుదలతో విశ్వ పరివర్తనలో ముందుకు వెళ్ళే విశేషమైన ఆత్మలకు బాప్దాదా యాత్ప్యార్ మరియు నమస్తే. ఇలా తయారు చేసేటటువంటి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము శుభ చింతన మరియు శుభ చింతక స్థితిని అనుభవించుట ద్వారా బ్రహ్మబాబా సమానం మాస్టర్ దాతా భవ. వరదానం యొక్క విశ్లేషణ: బ్రహ్మబాబా సమానం మాస్టర్ దాతలుగా అయ్యేందుకు ఈర్ష్య, ద్వేషం, విమర్శించడం విషయాల నుండి ముక్తులై అందరి పట్ల శుభ చింతకులుగా అవ్వండి. బ్రహ్మబాబా సమానం మాస్టర్ దాతలుగా అయ్యేందుకు ఈర్ష్య, ద్వేషం, విమర్శించడం ఈ మూడు విషయాల నుండి ముక్తులై అందరి పట్ల శుభ చింతకులుగా అవ్వండి. అంతేకాక శుభ చింతన స్థితిని అనుభవం చెయ్యండి. ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో స్వయం వారే కాలిపోతారు, ఇతరులకు దుఃఖంనిస్తారు, గృణ కలిగిన వారు స్వయం వారు కూడా క్రింద పడతారు, ఇతరులను కూడా క్రింద పడేస్తారు. తమాషా కూడా ఇతరులను క్రిటిసైజ్ చేసేవారు అనగా విమర్శించేవారు ఆ ఆత్మను ధైర్యవిహీనంగా చేసి దుఃఖితులుగా చేస్తారు. అందువలన ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉండి శుభ చింతక స్థితిని అనుభవం చేయుట ద్వారా దాతా పిల్లలైన మీరు మాస్టర్ దాతలుగా అవ్వండి. స్లోగన్: మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి. మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఓం శాంతి.